Hey guys, here is the review of the film Timmarasu, directed by Sharan Kopishetty. Movie keka okka matalo cheppalante uccha kotha ane cheppali. Actually, ee Timmarasu anedi remake of the film Birbal Trilogy Case 1, and aa Birbal anedi kuda remake of Korean film New Trial. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒకరోజు అంకిత్ బార్లో నుండి వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వస్తాడు. వచ్చేదారిలో ఒకరు చనిపోయి ఉంటారు. ఆ విషయాన్ని అంకిత్ పోలీసులకు చెప్తే పోలీసులు అంకితే చేశాడు అనే అనుమానంతో వచ్చి అంకిత్ని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ విలన్స్ ఎవరు అండ్ ఆ మర్డర్ ఎందుకు చేశారు, అసలు సత్యదేవ్కి సంబంధం ఏంటి అనేది స్టోరీ. మూవీ లీడ్ రోల్స్లో సత్యదేవ్, ప్రియాంక జవల్కర్, అజయ్, బ్రహ్మాజీ, అంకిత్, రవిబాబు, హర్ష చేమడు చేశారు. డైరెక్టెడ్ బై శరణ్ కొపిశెట్టి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ యాజ్ రామచంద్ర వాస్ రియల్లీ ఎక్సలెంట్. సత్యదేవ్ గురించి తెలిసిందే కదా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు. అలాగే ఇందులో కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. ప్రియాంక క్యారెక్టర్ వాస్ గుడ్. ప్రియాంకని చూస్తూ ఉండిపోవచ్చు, అంత క్యూట్గా ఉంది ఈ మూవీలో. సత్యదేవ్ అండ్ ప్రియాంక కెమిస్ట్రీ ఓకే అనిపించింది, మరీ అంత మసాలా లేదనే చెప్పాలి. థ్రిల్లర్ స్టోరీలో రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఓకే ఉన్న వాటితో మేనేజ్ చేశారు అనే చెప్పాలి. ఇక అంకిత్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గుడ్, చాలా బాగా చేశాడు, ఫ్యూచర్ ఉందనే చెప్పాలి. మూవీలో కామెడీ సీన్స్ అక్కడక్కడ ఉన్నా అవి ప్యూర్ అండ్ హెల్తీగా ఉన్నాయి. నెక్స్ట్ అజయ్ చేసిన పోలీస్ క్యారెక్టర్ అయితే ప్యూర్లీ ఒక్క మాటలో మనకైతే చీ అనిపించింది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడు అజయ్ నెగటివ్ రోల్లో. అండ్ నెక్స్ట్ బ్రహ్మాజీ అండ్ హర్షని కామెడీకి బాగా యూజ్ చేసుకున్నారనే చెప్పాలి. డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి వాస్ గుడ్, చాలా బాగా అరేంజ్ చేశాడు. అండ్ ఆ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ కూడా చాలా బాగా ఉంది. ఇటువంటి సీన్స్ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ చేశాడు. ఒక మూవీని ఖరాబ్ చేయకుండా ఒరిజినల్ ఫ్లేవర్ ఉండేలా చేశాడు. సినిమాటోగ్రఫీ బై సప్పు ప్రభాకర్ బాస్ గుడ్ అనే చెప్పాలి. ప్రతి షాట్ ఒక డైమండ్లా ఉంది. మ్యూజిక్ బై శ్రీచరణ్ పాకాల. మూవీలో బీజిఎం ఇచ్చాడు మాస్టర్ ప్యూర్లీ గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఆ స్టోరీకి ఆ బీజిఎంకి మైండ్ బెగ్గింగ్ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ కేక. పెట్టిన టికెట్ రేట్కి న్యాయం జరుగుతుంది. కరోనా తర్వాత మూవీ కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేసి థియేటర్లో చూస్తే మనల్ని చూసి ఇంకొంతమంది చూస్తారు. అండ్ దట్స్ ది రివ్యూ గైస్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై.